పోలవరం ప్రాజెక్ట్ అనేది దాని మీద మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఒకసారి పెడతాను. పోలవరం ప్రాజెక్టు ఇలాగా ఇదంతా మా మంత్రికి నేను అభినందించాను కూడా. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మంత్రి నాళ్ళకి అధికారికంగా చెప్పాడు, ఇది అంత అర్రీబుర్రీగా తెలియ వ్యవహారం కాదని ఆయన చెప్పాడు. ఇప్పుడు కింద కట్టింది ఉందో లేదో చూడటానికి ఎవరో వస్తారట. కింద వాళ్ళు ఏదైతే కట్టారో మనం ఇక్కడ చూపించాం ఫోటోలన్నీ, ఏది తేలిపోయి కొట్టుపోతున్నట్టుగా ఉందా అని 2017లోనో 2018లోనో చూపించాం. ఆ చూపించింది ఇప్పుడు కింద అసలు ఉందా లేదా చూడటానికి ఒక కమిటీ వేశారు. నా ఉద్దేశంలో పోలవరం అనేది అలా మనకి ఒక అలా కనబడుతూ ఉంటుంది అనమాట. అది ఎండమావే నిజంగా నీళ్లుమాయా అన్నది అండి. ఈ బై ఎలక్షన్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే కొంచెం నిన్న టీవీలు చూసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే, డబ్బు తీసుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత తీసుకున్నారో, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవాలి. రాజకీయ ఇప్పుడు నేను పెట్టింది దీని మీద, ఇది డైవర్ట్ అయిపోతుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ఆల్రెడీ విభజన వ్యధ అని ఒక బుక్ రాస్తున్నాను నేను. ఎంఎస్కో విజయ్ కుమార్ నేను మొన్న కలిసినప్పుడు ఆయన ఇది మేము ప్రింట్ చేస్తాం, మీరు రాయండి, ఎందుకంటే విభజన కథ వాళ్ళే ప్రింట్ చేశారు. ఈ సెకండ్ ఫేజ్ మిత్రం ఏవో మాట్లాడుకుంటుంటే ఇవన్నీ రాయొచ్చు కదా మళ్ళీను, విభజన వ్యధ అని రాయండి. అది ఎవరు చదువుతారండి అన్న కాదు కాదు, రికార్డ్ అవ్వాలి, హిస్టరీ రికార్డ్ అయి ఉండాలి. విభజన వ్యధ అని రాయండి అని చెప్పారు, అది రాస్తున్నాను. అందులో మనం ఈ రేపు ఫిబ్రవరి నాటికి 9 ఏళ్ళు పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి. ఈ 9 ఏళ్లలో ఎన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎలా నష్టపోయాం అన్నది విత్ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకని ఆ బుక్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ ఏమన్నా కరెంట్ దాని మీద ఏమైనా ఉంటే చెప్తే. అంటే ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే. భ్రమరావతి అని బుక్ చేసింది కూడా నేనే, గుర్తుందిగా మీకు. రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా, అంచేత అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాం. అప్పుడు వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్. అయితే వాళ్ళు ఇస్తారా ల్యాండ్? జగన్మోహన్ రెడ్డి ఆవేళ అపోజ్ చేసి ఉంటే తప్పు, నేను ఒప్పుకోవట్లేదని. వాళ్ళు ఎవరో ల్యాండ్ ఎవరో, ఎందుకంటే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఇంటర్లో చేశారు. అయితే 3 రాజధానులు అనేది కొత్త ప్రపోజల్. ఇది ఏమవుతుందో సుప్రీంకోర్టు తెలుస్తుంది. లేదా దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్సిడీస్ అవుతుంది. ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. తిప్పడం గ్రామంలో జరిగింది 2 రకాలుగా చెప్తున్నారు. వాళ్ళేమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ అండి అనేటి ఇటు నుంచి ఒకటి, అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఎప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు, పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు ఆయన. మొన్న కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అదేంటంటే నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్నా, ఆయన కాదు ఎవరిని అన్నా, ఆ మాట నేను వాడినా. తిప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి. తిప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి, చట్టాన్ని ఉపయోగించండి అని చెప్పు, పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా నా మాట అంటాడా? ఇప్పుడు ఒక మాట అమలు చేస్తేరాలండి, కోర్టులు ఉన్నాయి, దాన్ని అమలు చే. కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క, అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క. అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయి దానే, కోర్టు వారికే అది తల హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు అన్నవాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే. పైపచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి సెలవులు ఎందుకు, వీళ్ళు టూర్లు మధ్యలో వేసవ సెలవులు ఎందుకు. ఆడ ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి. చదువుతున్నారా లేదా వేరే విషయం, కానీ వాళ్ళ వృత్తి ఏంటి, మనవడ జడ్జిగా రిటైర్ అయిపోద్ది చెప్పాడు. ఇటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, అటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, మధ్యలో మేమే సన్నాసులో, వాడు నిజం చెప్పడు వీడు నిజం చెప్పడు, నేను నిజం చెప్పాలట, నీ ఇంతకన్నా ఏముంటుంది నాకు అని ఫ్యాక్ట్ అది. అందుకని న్యాయ వ్యవస్థ చాలా అధపాతాళంలో ఉంది, కానీ దీని కారణం కాదు. పెంచాలి జడ్జీలు, పెంచాలి కేసులు, పెంచాలి కేసులు వచ్చిన వాటికి ఇమ్మీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి. ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవడానికి కారణం న్యాయ వ్యవస్థే. కోర్టుకు వెళ్తే ఇంతే సంగతులు. ఇగో ఈ కేసు అదే రామోజీరావు గారు దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది. ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు, ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు, ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోన్సో ప్రకారం 3 నేరాలు మించి చేయకూడదు. ఈయన వీళ్ళు చేసింది 3 లక్షల మంది దగ్గర డబ్బు వసూలు చేసి అని పెట్టారు కాబట్టి ఇది చెల్లదు, 1,00,000 కేసులు పెట్టాలి 3. ఇవన్నీ ఆయన తెచ్చుకున్న స్టైలు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద రాజశేఖర రెడ్డి గారు నియమించాడు సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని. ఆ సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని నియమిస్తే ఈయన వెళ్ళి దాని మీద స్టే తెచ్చారు. ఏమని సీనియర్ అడ్వకేట్ని అలా నియమిస్తారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కాగితాలు అవి రాసి వేయాలి కదా, సీనియర్ అడ్వకేట్స్ అలా రాయడానికి లేదు అని దాని మీద స్టే తెచ్చారు. ప్రతిదానికి స్టే అనమాట. వీడు చొక్కా బ్రౌన్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు, తెల్ల చొక్కా వేసుకోవాలని రూల్ ఉంది కదా అంటే ముందు కోర్టు వారు ఏం చేస్తారు, అవతలాడు అడుగుతారు ఏమయ్యా ఇలా అంటున్నాడు ఏంటని. అవతలాడు ఏం మాట్లాడకపోతే స్టే ఇస్తారు. ఇప్పుడు వచ్చిన స్టేలన్నీ అలాంటివే.